ఇప్పుడు చోర్ బజార్ తర్వాత అదొక డిఫరెంట్ జానర్. యాక్చువల్ చాలా పెద్ద హిట్ అనుకున్నాం మేము. దేశముద్ర లాంటి పిక్చర్లో చూస్తే హోల్ సిటీ బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ చాలా ఊర మాస్గా ఉంటుంది. హీరోయిజంని చూపించే మంచి పస ఉండే సినిమా. కానీ చోర్ బజార్ తర్వాత మీరు ఫీల్ అయిన ఫీలింగ్స్ ఏంటి? చేసాం బట్ సరిగ్గా కుదరలేదు. ఆడియన్స్ పల్స్ పట్టుకోవటంలో ఇబ్బంది అయిందా? స్టోరీ ఎంచుకునే విషయంలో తప్పు జరిగిందా? అంటే యాజ్ అన్ యాక్టర్ హావ్ డన్ మై జాబ్. ఆ క్యారెక్టర్ని ఎంతవరకు నేను తెచ్చాను. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత బౌన్స్ బ్యాంక్ అయిన పూరి గారు సడన్గా లైగర్తో మళ్ళీ డిప్రెస్ అయ్యారు అని అంటున్నారు. డాడీ అయినా ఇప్పుడు ఈ లైగర్ వల్ల జనగణమన ఏమైనా ఆగినట్టు? అది చెప్పకూడదు. పూరి గారి విషయానికి వచ్చేస్తేనండి, ఆయన ఉన్నది ఉన్నట్టు ట్యాక్ మని చెప్పేస్తాడు. సరే ఫ్రాంక్గా చెప్పండి. అయితే మీరు చిరంజీవి ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ పవన్ కళ్యాణ్, రియల్ హీరో ఎన్టీఆర్, రియల్ టాలెంట్ రామ్ చరణ్, క్లాస్ పూరి జగన్నాథ్, ఫైటర్ రాజమౌళి, మెజిషియన్ అలీగర్, గోల్డ్ హార్ట్ రోషన్, ఫైర్ ఆకాష్ పూరి, ఐఎమ్ ఆల్సో ఫైటర్ బాలయ్య బాబు, అంటే వన్ అండ్ ఓన్లీ పీస్ అనుష్క, మోస్ట్ బ్యూటిఫుల్ బండ్ల గణేష్ గారు. ఆడియో ఫంక్షన్లోనే ఆయన అంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రీజన్ అది ఒకరి మీద ఒకరుకున్నారు. చెల్లి మ్యారేజ్ నేను చెయ్యాలి, ఆ బాధ్యతలు నా మీద వేసుకోవాలి, ఎందుకు అనాల్సి వచ్చింది అట్లా? షీజ్ మై సిస్టర్. ప్రతిదానికి మా నాన్న ఉన్నాడని చెప్పి నేను కూర్చుంటే ఐఎమ్ బేస్ట్. ఇంటర్వ్యూ ప్లెయిన్గా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో నేనే కొద్దిగా మీ డైలాగ్ మీ బైహార్ట్ చేసి వచ్చాను. తర్వాత ఖచ్చితంగా మీరు చెప్తా అంటే నేను చెప్తా. అది చెప్పండి. చెప్ప బంగారం లాంటి చెట్లను నరికేస్తాం, దాంతో పేపర్ చేస్తాం, మళ్ళీ అదే పేపర్ మీద రాస్తాం సేఫ్ ట్రీస్ అని చెప్పి. భూమిలో ఉన్న ప్లాస్టిక్ మొత్తం బడి లాగేసి మళ్ళీ మనమే అంటాం సేనో టు ప్లాస్టిక్ అని. పందిలాగా బాగా తిని ఎక్సర్సైజ్ యోగాలు అని అంటాం. మనం చచ్చిపోతాం, మనం చచ్చిపోతాం అంటే ఆ డైలాగ్ చాలా బాగుంది అని. ఒక్క నిమిషం, పూరి జగన్నాథ్ గారు కాల్ చేస్తుంది. హలో అన్న, బాగున్నారా? నా స్టార్ట్ అయిపోయింది అన్న, స్టార్ట్ అయిపోయింది. ఇంటర్వ్యూలోనే ఉన్నాం. ఏమడుగుతా అదే లైగర్ గురించి అడిగాను, తర్వాత చోర్ బజార్ గురించి అడిగే ప్రయత్నం చేశాను. అమ్మో, అసలు మామూలు తెలియగలడు కాదు కదా. ఇవ్వనా మాట్లాడతారా? హలో. ప్రతి సినిమాలో అలీగర్ని పెట్టాలి అన్నంతగా డాడీకి ఎందుకు అనిపిస్తుంది? ఏదో ఊర్లో నాటకాలు జరుగుతున్నాయంట. డాడీ సైకిల్ తొక్కుని ఒక రెండు ఊర్లు దాటుకొని పొద్దున్నే లేచి వెళ్ళి 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 ఆ నాటకం చూడడానికి వెళ్ళారంట. ఆ నాటకం ఆడింది అలీగర్. సో ఒక హీరోగా ఫోర్స్ఫుల్గా, అంటే మనకున్న చిన్న ఏజ్ని వదిలేసి, సో ప్రజలు అనేది మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విషయంలో కొద్దిగా ఇబ్బంది అయినట్టు మీకు అనిపించట్లేదు? నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మంచి సినిమాలు తీ. ఆకాష్ 6th క్లాస్లో ఉన్న లవ్ స్టోరీ తర్వాత మధ్యలో కట్ అయిపోయింది. ఆకాష్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నా, నువ్వు అసలు పడట్లేదు. సరదాగా కొంతసేపు ర్యాపిడ్ ఫైర్ ఆడు. బాలకృష్ణ ఆర్ మోహన్ బాబు అని అంటే ఏంటి సార్? నీ సినిమాకి బాలయ్య బాబు వచ్చారు, కొట్టి మరి ఆశీర్వాదం ఇచ్చారు. నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. అవునండి. ఇప్పుడు రోషన్ ఆర్ ఆకాష్ పూరి అని అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకో? అదేంటి, నువ్వు మామూలు మెచ్చుడు కాదు ఇప్పుడు. అవునా? ఎట్లా అంటే కట్టే ఇరగొద్దు, పాము చావద్దు అన్నట్టు ఆన్సర్. డాడ్ ఆర్ మదర్ అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే? ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. హాస్టల్లో నన్ను వేశారు. సో నా బర్త్డేకి డాడీ ఇన్ని గిఫ్ట్లు, అందరు డాడీ మమ్మీ మా రిలేటివ్స్ అందరూ ఇలా వస్తున్నారు. మా నాన్న ఫస్ట్ ఉన్నారు. నేను డాడీని క్రాస్ చేసి మమ్మీని పట్టించుకున్నా. మీ కొడుకు బైక్ అన్నారు. మీ డార్లింగ్ ప్రభాస్, ఆర్ ఎన్టీఆర్ ఒకసారి అర్థం కావట్లేదు. బాబోయ్ కాదండి. ఇప్పుడు రీసెంట్గా కృష్ణన్ రాజు గారు పాపం కాలం చేసిన తర్వాత ప్రభాస్ గారిని కలవడం కానీ మాట ఆ రోజు వెళ్ళి కలిసి ప్రభాస్ గారి ఫ్యామిలీ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ ఇట్స్ అ వెరీ బిగ్ లాస్.
నీ సంతకాన్ని నువ్వు పెట్టినప్పుడు ఎప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయిన మూమెంట్ ఏదన్నా అనుకున్నా? నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ నన్ను అడిగింది. సో నాకు అది నా లైఫ్ లో ఫస్ట్ ఆటోగ్రాఫ్ అది. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై హింద్.